డాక్టర్ అఖిల ఈ వీడియోలో యాక్నీ గురించి తెలుసుకుందాము యాక్నే అనేది ఒక క్రానిక్ ఇన్ఫ్లమేటరీ స్కిన్ కండిషన్ జనరల్గా ఫేస్ మీద బ్యాక్ మీద చెస్ట్ మీద ఆర్మ్స్ మీద యాక్నే అనేది చూస్తూ ఉంటాము వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ పుష్ష్యుల్స్ సిస్ట్ ఇవన్నీ పింపుల్స్ ఇవన్నీ యాక్నేలో టైప్సే జనరల్గా మన స్కిన్ మీద పోర్స్ ఉంటాయి ఆ పోర్స్ ఎప్పుడైతే డెడ్ స్కిన్ సెల్స్ తోటి సీబం తోటి ఫిల్అప్ అయిపోతుందో అదొక ప్లగ్ లాగా ఫామ్ అవుతుంది స్కిన్ మీద అయితే మన స్కిన్ మీద హామ్లెస్ బ్యాక్టీరియా అంటే బ్యాక్టీరియా ఉంటుంది బట్ మనకి ఎలాంటి కేడు జరగదు దానివల్ల ఎప్పుడైతే ఈ ప్లగ్ ఫామ్ అవుతుందో ఆ బ్యాక్టీరియా దాంతో ఒకవేళ ఇంట్రాక్ట్ అయితే కనుక అది యాక్ని లేదంటే పుష్చ్యుల్స్ ఇన్ఫెక్షన్ అవ్వడము పస్ ఫామ్ అవ్వడము ఇలాంటివి జరుగుతాయి అన్నమాట అయితే ఈ యాక్నేకి కాజెస్ చాలా ఉన్నాయి జనరల్గా మనము టీనేజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్లో చూస్తూ ఉంటాము ఆ ఏజ్లో ఏంటి అంటే టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ రేజ్ అవుతుంది అయితే మన సెబేషియస్ గ్లాండ్ సీబమ్ అనే ఒక ఆయిల్ లాంటి సబ్స్టెన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఇది మన స్కిన్లో ఉంటుంది సో ఎప్పుడైతే ఈ టెస్టోస్టిరాన్ లెవెల్స్ అనేవి ఈ హార్మోన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయో సెబేషియస్ గ్లాండ్స్ ఏంటి అంటే ఈ హార్మోన్స్కి చాలా సెన్సిటివ్ అనమాట సో హార్మోన్ లెవెల్స్ పెరిగినప్పుడు ఎక్కువ ఎక్కువ సీబం అంటే ఎక్కువ ఆయిల్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది దానివల్ల పోర్స్ అనేవి క్లాగ్ అయిపోయి అవి పింపుల్స్కి దారి తీస్తుంది సో ఇది వన్ ఆఫ్ ద మెయిన్ కాజ్ మనము యంగ్ ఏజ్ గ్రూప్లో చూస్తూ ఉంటాము నెక్స్ట్ ఏంటి అంటే ఆడవారల్లో పీరియడ్స్ వచ్చే ముందు ఏంటి అంటే యాక్ని అనేది ఒక్కసారిగా ఫ్లేర్ అప్ అవ్వడం జరుగుతుంది హార్మోనల్ చేంజెస్ వల్ల యాక్ని వస్తుంది అలానే ప్రెగ్నెన్సీ టైంలో యాక్ని వస్తుంది ఇవి కాకుండా స్కిన్ హైజిన్గా మెయింటైన్ చేయకపోయినా పింపుల్స్ ఇంకా యాక్నీకి దారి తీస్తాయి ఇదే కాకుండా ఎక్కువ కాస్మెటిక్ ప్రోడక్ట్స్ అనేవి సరిగ్గా యూజ్ చేయకపోయినా లేదంటే హైజీనిక్గా లేకపోయినా ఎక్కువ ప్రోడక్ ప్రొడక్ట్స్ అనేవి చేసినా కానీ అవి పింపుల్స్కి దారి తీస్తాయి కొంతమందిలో ఏంటి అంటే ఫ్యామిలీస్లో రన్ అవుతుంది అంటే వాళ్ళ పేరెంటల్ హిస్టరీ ఉంటే వాళ్ళ పేరెంట్స్కి కానీ ఎవరికైనా యాక్నీ వచ్చిన హిస్టరీ ఉంటే అలాంటి వాళ్ళలో కూడా చూస్తూ ఉంటాం కొన్ని రేర్ కేసెస్లో అయితే తరచూ ఏ ఏరియాలో అయితే మీకు పింపుల్స్ లేదా యాక్నీ వస్తూ ఉంటాయో ఎందుకు వస్తున్నాయి గల కారణం మనం తెలుసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ హెడ్ మీద నుదుటి మీద మీకు తరచూ పింపుల్స్ లేదా యాక్ని వస్తున్నాయి అంటే డాండ్రఫ్ వల్ల లేదంటే ఇండైజేషన్ వల్ల సరిగ్గా నిద్ర అంటే పూర్ స్లీపింగ్ హ్యాబిట్స్ వల్ల లేదు అంటే హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ ఏమైనా ఎక్కువ అక్యుములేట్ అయిపోయినా తరచూ ఏంటి అంటే మీకు ఈ ఫోర్ హెడ్ ఏరియాలో పింపుల్స్ అనేవి చూస్తూ ఉంటాం అలానే ఈ హెయిర్ లైన్స్లో ఒకవేళ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ ఏమైనా మీకు పడకపోయినా లేదంటే అక్యుములేట్ అయిపోయిన ప్రోడక్ట్స్ ఈ హెయిర్ లైన్లో చాలా మందికి పింపుల్స్ అనేవి లేదంటే యాక్ని అనేది వస్తూ ఉంటుంది అనమాట ఇంకొకటి ఏంటి అంటే నెక్స్ట్ నోస్ నోస్ మీద ఎక్కువ పింపుల్స్ చూస్తూ లేదా యాక్ని చూస్తూ ఉంటాము ఇది ఎందుకు అంటే ఎక్సెసివ్ ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువ ఆయిల్ ప్రొడక్షన్ అయితే కనుక అప్పుడు ఆ పోర్స్ అనేవి క్లాగ్ అయ్యి మీకు నోస్ మీద యాక్నీకి దారితీస్తాయి జనం జనరల్గా టెస్టెస్ట్రాల్ లెవెల్స్ అనేవి హైక్ అవ్వడం వలన ఇందాక చెప్పినట్టు ఎక్కువ సీబం ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది దానివల్ల ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువ అయితే కనుక ఎక్కువ నోస్ ఏరియాలో మనము యాక్నీ అనేది చూడవచ్చు నెక్స్ట్ చీక్ ఏరియాస్లో అంటే ఈ బుగ్గలు ఈ ఏరియాలో తరచూ మీకు కనుక పింపుల్స్ వస్తూ ఉంటే పూర్ హైజీనిక్ అంటే ఫోన్ ఒకవేళ నీట్గా లేకపోయినా ఆ ఫోన్ ఇలా బుగ్గను పెట్టుకొని మనం మాట్లాడేటప్పుడు లేదంటే పిల్లోకేస్ క్లీన్గా లేకపోయినా తరచూ మార్చుకోకపోయినా లేదంటే కాస్మెటిక్ ప్రోడక్ట్స్ ఎక్కువగా వాడడము లేదంటే అవి మీకు పడకపోయినా అవి ఏంటి అంటే మీ బుగ్గల మీద లేదంటే చీక్ ఏరియాలో పింపుల్స్కి దారి తీస్తాయి నెక్స్ట్ మౌత్ చుట్టూ లేదంటే ఈ జా లైన్ చుట్టూ మీకు తరచూ పింపుల్స్ వస్తున్నాయి అంటే మెయిన్గా అది ఎడల్ట్ ఫీమేల్ యాక్నీ కేసెస్లో చూస్తాం అంటే ఏంటి అంటే ఎక్కువ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కానివ్వండి లేదంటే పూర్ డైట్ వల్ల మనకి ఈ మూతి చుట్టూ లేదంటే ఈ జా లైన్ ఏరియాలో యాక్ని అనేది చూస్తుంటాము సో ఫేస్లో ఎక్కువ ఏ తరచూ మీకు ఏ ఏరియాలో పింపుల్స్ వస్తున్నాయో మీరు ఒకవేళ గమనిస్తే అవి ఎందుకు వస్తున్నాయో రూట్ కాస్ తెలుసుకొని మనం దాన్ని ట్రీట్ చేయొచ్చు అలానే బాడీ మీద కూడా చాలామందికి యాక్నీ వస్తాయి బ్యాక్ ఏరియాలో చెస్ట్ మీద అప్పర్ మీద మెయిన్గా ఏంటి అంటే ఎక్కువ స్వెట్ పట్టినప్పుడు అంటే బాగా స్వెట్ పట్టేసి ఆ మాయిశ్చర్ అలా ఉన్నప్పుడు క్లీన్గా హైజనిక్గా లేనప్పుడు కూడా అవి యాక్నీకి దారితీస్తాయి అలానే ఎక్సర్సైజ్ అయిన వెంటనే షవర్స్ తీసుకోకుండా ఆ స్వెట్తో అలా లాంగార్స్ ఉన్నా కానీ అది యాక్నీకి దారితీస్తుంది సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీరు స్కిన్ హైజీన్ అనేది మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ సో అసలు మీకు పింపుల్స్ తరచూ ఏ ఏరియాలో వస్తున్నాయో మీరు గమనించండి ఆ ఏరియాలో వస్తుంటే కనుక ఆ కాజ్ని మనం గుర్తించి ట్రీట్మెంట్ చేయడం చాలా సులువు సింపుల్గా మనము పింపుల్ వచ్చిన ప్రతిసారి టాపికల్ క్రీమ్ లేదంటే ఆయింట్మెంట్ దాని మీద అప్లై చేయడం వలన పింపుల్స్ తరచూ రాకుండా మనం ఆపలేము అసలు ఎందుకు వస్తున్నాయి ఏ ఏరియాలో ఎక్కువ వస్తున్నాయి మీరు కనుక గమనించి గుర్తి దానికి ట్రీట్మెంట్ చాలా సులువుగా చేయొచ్చు అలానే ఆల్టర్నేటివ్ థెరపీస్లో యాక్నీకి ది బెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి మీకు పింపుల్స్ పోవడమే కాకుండా ఆ యాక్నీ స్కార్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తిగా పోతాయి అలానే వెంట వెంటనే మళ్ళీ మీకు తరచు రాకుండా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీకు తరచూ హార్మల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల యాక్నీ అనేది వస్తుంటే దానికి మీరు ఓన్లీ ఆయింట్మెంట్స్ పైన పూతలు లేదంటే కెమికల్స్ వాడడం వలన ఆ కొద్దిసేపు లేదా కొన్ని రోజులు మీకు యాక్నీ తగ్గుతుందేమో కానీ మళ్ళీ మళ్ళీ వస్తుంది కానీ ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్లో ప్లస్ పాయింట్ ఏంటి అంటే మీకు అసలు పింపుల్స్ లేదా యాక్ని ఎందుకు వస్తుందో గుర్తించి ఫర్ ఎగ్జాంపుల్ యాక్ని ఒకవేళ మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వస్తుంది అంటే మీ హార్మోన్ లెవెల్స్ని ఆక్యుపంచర్ ఇంకా డైట్ ద్వారా కరెక్ట్ చేసి అప్పుడు యాక్నీకి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే మీకు ట్రీట్మెంట్ ప్రాబ్లం యొక్క రూట్ కాజ్ నుంచి ట్రీట్ అవుతుంది ఒకవేళ మీరు తరచూ యాక్నీ నుంచి బాధపడుతుంటే మంచి స్కిన్ హైజిన్ అనేది మెయింటైన్ చేయండి అలానే స్కిన్ కేర్ రొటీన్ కూడా ఫాలో అవ్వండి డైట్ మంచిగా తీసుకోండి వాటర్ ఎక్కువ తాగండి అయినప్పటికీ మీరు ఇంకా ఒకవేళ యాక్నీ నుంచి బాధపడుతున్నారు అంటే ఒకసారి మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి మీకు పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఖచ్చితంగా లభిస్తుంది